పెద్దలాను మరొకసారి దైవకృప ద్వారా బైబిల్ సమయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దైవజనమ మీ అందరికీ క్రీస్తుల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప చేత మరొక వారం మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. రండి మరొకసారి దైవ గ్రంథంలోకి వెళదాం, దేవుని మాటలు తెలుసుకుందాం. ఈ రోజున మరొక మాటతో ప్రభు మిమ్మల్ని సంధిస్తుండగా విని గ్రహించి మారు మనసు పొంది రక్షణ పొంది దైవరాజ్యానికి వారసులు కావాలని మరొకసారి మీకు మనం చేస్తున్నాను. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 30వ వచనంలో దేవుని వాక్యము ఇలాగా రాయబడి ఉంది, అది చదువుతున్నాను, మీరు కూడా ఆలకించండి. వాక్యం ఇలాగుంది, వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరనగా ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూశాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం కలదానవే పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. దేవుడు వాక్యం మన వెనుకడలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ బైబిల్ సమయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ ప్రజలందరినీ దీవించండి. ఎందరైతే నీ మాటలు వింటున్నారో, ఎందరైతే గ్రహిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులు క్రైస్తవ వేతరులు ఈ వాక్యాన్ని వీక్షిస్తుండగా వారందరికీ నీ దివ్య దర్శనాన్ని వారికి నువ్వు ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎందరైతే వీక్షిస్తున్నారో వారందరినీ దీవించండి. వారి వ్యాధుల్లో బాధల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో అప్పుల్లో వారందరినీ కూడా నాయన కనికరించి కృపచూపి వారి పట్ల నీకు కార్యం జరిగించండి. ఇప్పుడు వాక్యాన్ని వినబోచుండగా వినగలిగిన చెవి గ్రహించే మనసు మాకు దయచేయమని, నన్ను మరుగుపరుచుకుని వాక్యమైన దేవ వాక్యం ద్వారా బిడ్డందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనమ ఈ బైబిల్ సమయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరు చూపించుచున్నటువంటి ఆదరాభిరణాలు బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అనేక మంది మీరు ఫోన్ చేస్తూ మరి ఈ వాక్యం నన్ను బలపరచుంది, ఈ వాక్యం మాతో మాట్లాడిందని మీరు చెప్పగా నేను కూడా విని ప్రభుని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభుని. కనుక ఈరోజు మరొక వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు నాకు అవకాశం కల్పించారు. ఈరోజు ఇక్కడ సదర్భన బాగా విన్నారు కదా, ఇక్కడ ఒక ఆమె వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడుతుంది ఇలాంటి స్త్రీని ఈ రోజున మనం ఇక్కడ చదువుకున్నాం. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడుతుంటే చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆమెకున్న వ్యాధి నయం కాక రోగమేంటో తెలియక రకరకాల తెప్పలు పడిందంట, తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టిందంట, కానీ ప్రయోజనం లేక ఆగిపోయిందంట. అలాంటి స్త్రీ గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు. నేను చదివిన భాగం ఉంది కదా, ఇక్కడ ఏమందంటే వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరు అని అడగగా అని ఉంది వాక్యం. అనగా యేసయ్య వస్త్రాలు ఉన్నత శిఖరాలు అనే సంగతిని మీకు తెలియజేస్తున్నాను. వస్త్రాలేంటి, ఉన్నత శిఖరాలేంటి అని ఆలోచిస్తూ ఉంటారు. యేసయ్య వస్త్రాలు ఉన్నాయే, ఆ వట్ట ప్రియులారా, ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళగలిగినవని మీతో మనం చేస్తున్నాను. ఇది మనకి ఇచ్చినటువంటి అంశం. మరొకసారి చెప్పన, యేసయ్య వస్త్రాలు ఉన్నత శిఖరాలు అన్న సంగతి ఈ అంశం ద్వారా ప్రభువారు నీతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మీరు ఆలకించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ వస్త్రాలేంటి, ఉన్నత శిఖరాలేంటి అని గమనిస్తే 12 సంవత్సరాలు వ్యాధితో బాధపడుతుంది, నాన్న వారు ఉన్నారు కానీ ఎవరు కూడా ఆమె బాధను తగ్గించిన వారు లేరు. చాలామంది చాలా సలహాలు చెప్పారు, అమలాపురం వెళ్ళు, రాజమండ్రి వెళ్ళు, కాకినాడ వెళ్ళు, వీలైతే హైదరాబాదు కూడా వెళ్ళు, నీ రోగానికి తగిన డాక్టర్స్ ఉన్నారు, వారందరూ బాగు చేస్తారు అని సలహాలు చెప్పినప్పుడు
ప్రతి ఒక్కరు సలహా పాటించి ఈ వ్యాధి పోగొట్టుకోవడానికి రకరకాల శిఖరాలు ఎక్కింది. బాగుపడ్డమే శిఖరం కనుక ఇప్పుడు వ్యాధితో కిందకి వెళ్ళిపోయింది, రోగంతో కిందకి వెళ్ళిపోయింది. 12 సంవత్సరాలు తనకున్నటువంటి జబ్బు పైకెళ్ళవలసిన ఆమె పాడైపోయింది. ఇది ఆరోగ్యము పాడైపోయి కిందకి జారిపోయింది. ఇప్పుడు ఆరోగ్యము పాడైపోవడమే కాకుండా తనకున్న డబ్బు కూడా ఖర్చు అయిపోయి కిందకి వెళ్ళిపోయింది. ఉన్నతమైన స్థానంలో ఉన్నది, ఒకప్పుడు బాగుంది, ఒకప్పుడు బాగా తిరిగింది, 4 రూపాయలు సంపాదించింది. ఎప్పుడైతే ఈ అనారోగ్యం వచ్చిందో, ఈ జబ్బు ఆమెకు దాపరించగానే ఉన్నత స్థానంలో ఉండవలసిన ఆమె, 10 మందిలో కలిసి తిరగవలసిన ఆమె, ఆరోగ్యవంతులుగా ఉండవలసిన ఆమె, అందసందాలు అనుభవించవలసిన ఆమె ఇప్పుడు ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా ఎప్పుడైతే ఈ వ్యాధి చోకిందో, దరిద్రం పట్టిందో, దాపరించిందో, చెదలాగా తినేసిందో, ఇప్పుడు కింద జారిపోయింది, ఉన్నత శిఖరాలకు వెళ్ళలేకపోతుంది. ఉన్నత శిఖరాలు అంటే ఆరోగ్యం ఉండటమే ఉన్నత శిఖరం, ఒక 4 రూపాయలు సంపాదించుకోవటమే ఉన్నత శిఖరం. అలాంటి ఉన్నత శిఖరంలో ఉండవలసిన ఈమె ఇప్పుడు అట్టడికి వెళ్ళిపోయిన సంగతిని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి, అందుకే రోజున యేసయ్య వస్త్రాలు ఉన్నత శిఖరాలని ఒక సబ్జెక్టు, ఒక అంశాన్ని మీకు ఇచ్చి వాక్యాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడలేదు సుమా, దేవుడు ఇచ్చిన మాటలు మీకు తెలియజేస్తున్నాను అంతే అనే సంగతి తమరు గమనించండి. ఎప్పుడైతే ఈ వస్త్రాలైన సంగతి మనం జ్ఞాపం చేసుకుంటే, ఒక రోజున ఈ ఎంత బాధపడుతూ ఆరోగ్యంగా 10 మందితో తిరగాలని, ఆరోగ్యంగా 100తో ఉండాలని, 4 రూపాయలు సంపాదించుకోవాలని ప్రతి మనుషుడికి ఉంటుంది. కానీ ప్రియులారా, ఈమె జీవితంలో నష్టాలు చూస్తుంది, ఈమె బ్రతుకులో కష్టాలు చూస్తుంది. అలాంటి సమస్యలో, అలాంటి వ్యాధిలో, అలాంటి బాధలో ఇప్పుడు కృంగిపోయి మంచం మీద కూర్చుని జబ్బు ఎక్కువైపోయి డబ్బు లేక కూలబడిపోయి ఆ అగాధంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఈమె జీవితంలో, ఈమె చెవిలో ఒక చల్లటి వార్త పడగా ఏంటంటే, ఒక యేసుక్రీస్తు ప్రభు అంట. ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే ముట్టుకుంటారో, ఎవరైతే ఆయనతో ఉంటారో, ఎవరైతే మాట్లాడతారో, ఆ యేసు ప్రభు అందరినీ బాగు చేస్తాడంట అని ఒక మాట చెవులో చల్లటి వార్త పడగానే ఏమనుకుంది, ఇదిగో ఇన్ని హాస్పిటల్ తిరిగాను, ఇంత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇన్ని మందులు వాడాను, ఇంత ట్రీట్మెంట్ చేసుకున్నాను, ఇన్ని స్కానింగ్లు పరీక్షలు చేసుకున్నాను అని ఏమాత్రం ఆలోచన చేసుకుంటా ఆ యేసుప్రభు వస్తున్నాడన్న సంగతి తెలుసుకుని, గమనించారా, ఆ యేసుప్రభు వస్తున్నాడన్న సంగతి తెలుసుకుని ఆ జనసమూహం చాలా మంది ఉండగా ఆ జనసమూహాన్ని కూడా లెక్క చేయకుండా, తన నీర్చాన్ని కూడా లెక్క చేయకుండా, తన బద్ధకాన్ని కూడా లెక్క చేయకుండా, తన బాధని కూడా లెక్క చేయకుండా, ఎవరేమంటారు అనుకోకుండా ఆ జనసమూహంలోకి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే బాగుపడతాననుకుంది దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఇంకెవరిని పట్టించుకోలేదు, నాకు ఓపిక లేదే, నాకు నీర్చంగా ఉంది, నాకు బలహీనతగా ఉంది, నీకు ఆహారం భుజించలేదు కదా, నా రక్తమంతా లోపల నా జీవితం అంతా పోయింది కదా, ఆ రక్తం ఉంటే కదా ప్రాణం, ఇప్పుడు రక్తమంతా పోతుంది కనుక నాకు ఆరోగ్యం లేదు, నాకు ఉసారు లేదు, నాకు చురుకుతనం లేదు, నేను ఎక్కడ వెళ్ళగలను అనుకోకుండా ఇప్పుడు జన సమూహంలోనికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును తాకడానికి ప్రయత్నం చేస్తుంది. దేవునికి స్తోత్రం. వస్త్రపు చెంగు గురించి మాట్లాడుతున్న మాట, యేసయ్య వస్త్రాలు ఉన్నత శిఖరాలన్న సంగతి మీరు గమనించండి. ఎప్పుడైతే అనుకుందో ఇక ఆమె ఎక్కడ లేని ఆ నీర్చమంతా పక్కన పెట్టి ఇప్పుడు బలం సమకూర్చుకుంది. ఎస్, యేసు మాట వింటే నీకు బలము చేకూరుతుందండి. ఓపిక లేని ఆమెకి ఓపిక వచ్చింది, నీచం ఉన్న ఆమె బలపడుతుంది, ఇప్పుడు లేవాలని ప్రయత్నం చేస్తుంది, వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది, ప్రభుని ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది, ఆ చెంగు ముట్టుకోవాలి. ఆయన చెయ్యి నా మీద వేరని కాదు సుమా, ఆయన వస్త్రపు చెంగు ముట్టాలి, ఆయన చెయ్యి ఆయన చూడాలని కూడా అనుకోవట్లేదు ఇప్పుడు ఆవిడ. దేవుని మాట వినగానే మనుషులకు బలము కలుగుతుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఒక్కసారి మీరు ఆలకించాలని నేను ప్రభుపక్షంగా మనవి చేస్తున్నాను. ఆయన చెంగు ముట్టితే చాలు, ఆయన చూడాలని కాదు నేను, ఆయన చూసి నా మీద చేయి వేసి నా కొరకు ఏదో చేయమని కాదు, కానీ ఆయన చెంగు ముట్టుకుంటాను, ఆయన వస్త్రం ముట్టుకుంటాను, ఆయన వస్త్రం ఎప్పుడైతే ముడతాను నేను ఉన్నతమైన శిఖరాల్లో ఉంటాను అన్న ఆలోచన కలిగింది కనుక ఆమె ఆలోచన, ఆమె నమ్మకం, ఆమె విశ్వాసం ఈనాడు ఆమె జీవితంలో మార్పు కలిగింది అంటానికి ఇది ఒక సాక్ష్యమని మరొకసారి శ్రోతలకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ చెంగు ముట్టుకుంటానని జనసమూహాన్ని కూడా లెక్క చేయకుండా
ఆ యేసు క్రీస్తు ప్రభువారు వస్తుంటే ఆ మధ్యలోకి వంగి వంగి వాళ్ళని వేణి తొలగించుకుని వాళ్ళని వేణి చొచ్చుకుంటూ ఆ లోపలికి వెళ్ళిపోయి ఆ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆ భగవంతుడు యొక్క ఆ మహోన్నతుడు యొక్క ఆ విలువైన దేవుడు యొక్క ఆ ఉన్నత శిఖరాలు ఎక్కించే దేవుని వైపు ఆమె పరుగు పరుగున వెళ్ళి ఒక్కసారి ఎవరికి తెలియకుండా ఆమె వస్త్రాన్ని ముట్టింది. దేవునికి స్తోత్రం. ముట్టగానే ఆ భగవంతుని యొక్క ప్రభావం అంటే ప్రియారా ఆ వస్త్రములో ఉంది కనుక ఆ చెంగు ముట్టుకోగానే ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి జీవితంలో ఆమెకు దేవుడు స్వస్థతను చేకూర్చి ఇప్పుడు యేసయ్య వస్త్రాలు ముట్టింది కనుక ఆమె అనారోగ్యం పోయి ఆరోగ్యం వచ్చి ఉన్నత శిఖరాల మీద కూర్చునే భాగ్యం కలగజేసిన క్రీస్తు ప్రభు అయిన దేవుడి స్తోత్రం. కనుక ఈ రోజున ఒక వాక్యాన్ని ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య వస్త్రాలు ముట్టి ఉన్నత శిఖరాలకు ఎక్కినటువంటి ఈ స్త్రీని మనం గమనించినట్లయితే ప్రియులారా, అందుకనే యేసయ్య వస్త్రాలు ఉన్నత శిఖరాలు అని. ఒకప్పుడు ఉన్నత శిఖరాల్లో ఉండవలసిన ఈమె అనారోగ్యం పాలయ్యి తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టుకుని అయ్యో అందరూ కూడా ఇల్లు వాకిలు కట్టుకుని పెళ్లి చేసుకుని పిల్లల పాపలతో హాయిగా కాపురం చేస్తున్నారే, వారు ఉన్నత మనస్థితిలో ఉన్నారే, నా బతికి ఇలాగెందుకు అయిపోతుందని కుమిలిపోతున్న ఈమె జీవితంలో పెంట మీద ఉన్న వారి పైకి లేపునట్లుగా ఎవరైతే ఆయన వైపు తిరిగి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన మీద నమ్మకం ఉంచుతారో ప్రియులారా, వారిని పైకి లేపగలిగిన దేవుడినట్లుగానే ఈమె యేసుక్రీస్తు ప్రభు వస్త్రాలు ముట్టింది, ఉన్నత శిఖరాల మీద కూర్చుండగలిగింది ఆరోగ్యముతో. దేవునికి మహిమ. గమనించారా? అందుకే ఈ రోజున ఒక టైటిల్ మీకు పెట్టగలిగాడు దేవుడు, యేసయ్య వస్త్రాలు ఉన్నత శిఖరాలు. అర్థమవుతుందండి, యేసయ్య వస్త్రాలు ఉన్నత శిఖరాలు. ఈ వస్త్రము ఆమెను ఆరోగ్యం అనే శిఖరం మీద, ఆనందం అనే శిఖరం మీద, నెమ్మది అనే శిఖరం మీద, 10 మందిలోకి వెళ్లే శిఖరం మీద, ఆమె పనామని చేసుకునే శిఖరం మీద కూర్చుండబెట్టింది యేసయ్య వస్త్రమన సంగతి తమరు గమనించండి. అండి, వస్త్రములోనే అంత శిఖరం ఎక్కించే ఆశీర్వాదం ఉంటే మరి ఆయన చేయిపడితే మీ బ్రతుకు ఎంత మారిపోతుందండి. ఆయన వస్త్రములోనే మన వస్త్రాలు ఏమో చెమట గుంపు కొడతాయి, మన వస్త్రాలు ఏమో మురుకు గుంపు కొడతాయి. యేసయ్య వస్త్రములోనే అంత ప్రభావం ఉండి ఆమె వ్యాధిని తగ్గించి ఆరోగ్యమనే శిఖరం మీద కూర్చుని పెడితే మరి ఈ రోజున ఆ యేసయ్య వస్త్రాన్ని గాని, ఆ యేసయ్య మాటను గాని, ఆ యేసయ్య మందిరానికి గాని, ఆ యేసయ్య శరీరాన్ని గాని భుజించగలగడానికి ఇష్టపడితే మీరు ఎక్కడుంటారనే సంగతి ఒకసారి మీరు ఆలోచించవలసిందిగా ప్రేమతో నేను మనవి చేయించున్న మాటలు. వస్త్రాన్ని ముట్టితేనే అంత ఉన్నతమైన ఆరోగ్యమైన శిఖరంలో ఆమె ఆ తల్లి కూర్చుంటే మరి యేసయ్య మందిరానికి వెళితే ఆశీర్వాదమైన శిఖరం మీద మీకు రాదు. ఈనాడు యేసయ్య ఆరాధనకి వెళ్ళక, యేసయ్య మందిరానికి వెళ్ళక, యేసయ్య వాక్యాన్ని వినక అనేక మంది ఆ ఉన్నతమైన స్థానంలో కూర్చోడలేక అనేక మంది దిగాలుగా దిగులు పడుతున్నటువంటి తల్లులు శ్రోతలు లేరండి. ఆమె బాధన్న జన సమూహంలోకి వెళ్ళండి. ఈనాడు మందిరానికి వెళ్ళడానికి బాధన్న పట్టించుకోవట్లేదు అనేక మంది. బాధన్న మందిరానికి వెళ్ళాలి. ఆమె బాధ ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఆమె కష్టం ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళింది. యాకోబు పత్రం అంటాడు, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును అంటారు దేవుడు. అసలు నా దగ్గరికి రండి, మీరు ఎప్పుడు రావాలి? బాగున్నప్పుడు కాదు, బాగోలేనప్పుడు కూడా నా దగ్గర రావాలి. ఎప్పుడైతే మీరు బాగోలేనప్పుడు నా దగ్గరికి వచ్చారో నేను మీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే నా వస్త్రములో, నా నీతిలో, నా కంటి చూపులో, నా నోటి మాటలో స్వస్థత ఉంది అన్న ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట. కనుక జన సమూహంలోనికి వెళ్ళి యేసయ్య వస్త్రాలు ముట్టింది, ఇప్పుడు ఆరోగ్యం అని ఉన్నత శిఖరాల మీద కూర్చుంది తల్లని సంగతి మీరు గమనించి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తారు? ఆయన వస్త్రం ముట్టుకోవడానికి, ఆయన మాట వినడానికి, ఆయన మందులో కూర్చోడానికి ఎందుకు ఇంకా తడువు చేస్తున్నారు? ఈమె ఎలాగైతే లోకం గురించి పట్టించుకోకుండా, ఎవరి గురించి పట్టించుకోకుండా, ఏమైపోతున్న పట్టించుకోకుండా జన సమూహంలోకి వచ్చినట్టుగా మీరు సంఘ సమూహంలోనికి రావడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనేటువంటి మాటను ఈ రోజున ప్రభు నీకు తెలియజేస్తున్నాడు. సమస్యలో కుమిలిపోతున్నారు, వ్యాధుల్లో కుమిలిపోతున్నారు, ఇబ్బందుల్లో కుమిలిపోతున్నారు, అట్టడుకు వెళ్ళిపోతున్నారు, అఘాధంలోకి వెళ్ళిపోతున్నారు, నరకంలోకి వెళ్ళిపోతున్నారు, జిగటగల ఊపులోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా వెళ్ళిపోవటము? ఒక్కసారి ఆయన వస్త్రము ముట్టితే యేసయ్య వస్త్రాలు ఉన్నతమైన శిఖరాల్లో కూర్చుండబెట్టిన సంగతిని ఈ రోజున ఈ కథ ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకో మాట చెప్పన చూడండి, ఒకసారి మత్తయి సువార్త 22:11 కూడా ఒకసారి మనం గమనిద్దాం. మత్తయి సువార్త 22:11 నా దేవుడి గ్రంథము ఇలాగ రాయబడిన మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి చూస్తారా బైబిల్ వాక్యంలో, రాజు కూర్చున్న వారిని చూడలోపలికి వచ్చి
అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకున్న ఒకని చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చిదనగా వాడు మౌనంగా ఉండెను. అంతటి రాజు, వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి తోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారికులతో చెప్పెను. గమనించారా, ఇక్కడ ఒక రాజు ఒక విందు చేసినప్పుడు అందరినీ పిలిచాడట. అందరినీ పిలిస్తే చాలా మంది వచ్చారు. ఆ పెండ్లి శాలలో వస్త్రము ధరించినటువంటి ఒక అతన్ని, పెండ్లి వస్త్రము లేనిటువంటి ఒక అతన్ని ప్రభు చూసి, రాజు చూసి, ఓ స్నేహితుడా, నీకు పెండ్లి వస్త్రం లేకుండా ఈ పర్ణశాలలోకి ఎలాగొచ్చావు, ఈ కార్యక్రమానికి ఎలాగొచ్చావు, ఈ విందులోకి ఎలాగొచ్చావు అని తిట్టి తన పరిచారికను చూసి, వీడి కాళ్ళు చేతులు కట్టి వీరిని నరకంలో పడేయండి అని చెప్పగానే పరిచారికులు అతన్ని కాళ్ళు చేతులు కట్టి నరకంలో పడేశారట. ఎందుకు? పెండ్లి వస్త్రము లేక. గమనించాలి చెప్పండి, ముందేమో ఆరోగ్య వస్త్రం ఇచ్చాడు దేవుడు, ఆరోగ్య వస్త్రాన్ని ముట్టింది ఆమె. యేసయ్య వస్త్రాన్ని ముట్టగా ఉన్నత శిఖరాలకు వెళ్ళింది. ఇక్కడ ఇంకొక వస్త్రం ఉంది, పెండ్లి వస్త్రం. ఏంటా వస్త్రం అంటే, యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు రక్షకుడని, యేసు ప్రభు మృత్యుంజయుడని, యేసు ప్రభు చనిపోయిన వాడిని తిరిగి లేపుతాడని, పరలోక రాజ్యం అంటే ఒకటి ఉందని, ఆ రాజ్యంలో ఉండాలంటే భూమి మీద ఉండగానే యేసు క్రీస్తు ప్రభుని నీ సొంత రక్షణ అంగీకరించాలని, నమ్మి బాప్తిసం పొందాలని దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకు పెట్టాడు. ఆ బాప్తిసం పొందిన వెంటనే ఎప్పుడైతే దేవుడిగా అంగీకరించి రక్షణ పొందుతావో, రక్షణ పొందిన వెంటనే నీకు ఒక వస్త్రాన్ని ధరింపజేస్తాడు, రక్షణ వస్త్రం. మనం బస్సు ఎక్కితే టికెట్ ఎలాగుందో, విమాన వ్యక్తి ఎలాగైతే టికెట్ కావాలో, అలాగే పరలోకి వెళ్ళాలంటే రక్షణ వస్త్రం అనేది ఒకటి ఉండాలి. ఆ రక్షణ వస్త్రం అనేది ఒకటి ఉంటే పిల్లారా, ఆ రక్షణ వస్త్రము నిన్ను ఉన్నతమైన శిఖరములో అనగా పరలోక రాజ్యములో కూర్చుండబెడుతుంది. రక్షణ లేకపోతే, బాప్తిసం తీసుకోకపోతే మనం పరలోకంలో ప్రవేశించమన్న సంగతిని మరొకసారి నేను శ్రోతలకు తెలియజేస్తూ ఉన్నాను. వీడు మామూలు బట్టలు కట్టుకుని ఆ పెండ్లి విందులోకి వెళ్ళిపోయాడు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చినప్పుడు అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకుని ఒక్కడిని చూచెను. చాలా మంది తెలుసు, ప్రభు అంటే మాకు ఇష్టమండి, మంచి దేవుడండి, మంచి దేవుడండి, ఈ బాబుకి కానుక ఇవ్వండి, ఈ బాబుకి గుమ్మడికాయ ఇవ్వండి, ఈ బాబుకి అంటుపండు ఇవ్వండి, ఈ బాబుకి వస్త్రాలు ఇవ్వండి, ఈ బాబుకి కోడి పెట్టనివ్వండి, మంచి దేవుడండి అన్నావు తప్ప గాని రక్షణ వస్త్రం ధరించుకున్నారండి? రక్షణ వస్త్రం లేకుండా కోడి గెడ్డు ఇచ్చినా, కోడి పట్టిచ్చినా, గుమ్మడికాయ ఇచ్చినా, ములక్కాలు ఇచ్చినా అర్థం చేసుకుని ఒకసారి, అసలు రక్షణ వస్త్రం అంటూ లేకుండా మంచిగానే భావిస్తున్నావు. మరి మంచిగా భావించిన నీవు రక్షణ ఎందుకు పొందలేకపోతున్నారు? ఆలోచన చేసుకోండి. ఈ రక్షణ వస్త్రం ఉంటేనే ఉన్నత శిఖరాలు, రక్షణ వస్త్రం లేకపోతే అగాధంలోకి వెళ్ళిపోతారన్న సంగతి తమరు గమనించండి. అందుకే ఈ రోజున ఇక్కడ చూసినట్లయితే ఒక అతను పెండ్లి వస్త్రము ధరించుకోకుండా లోపలికి వెళ్ళాడట. నీకు పెండ్లి వస్త్రము ధరించుకోమని చెప్పాను కదా, భూమి మీద ఉండగానే నమ్మి బాప్తిసం తీసుకోమని చెప్పాను కదా, మరి ఎందుకు పొందలేకపోయావని ఇప్పుడు అతను చూసి కాళ్ళు చేతులు కట్టి వెలుపుల పారవేసినట్లుగా ఒకవేళ పారవేయబడతారేమో ఆలోచన చేసుకుని ఈనాడే నీవు ఆ రక్షణ వస్త్రము సంపాదించాలి. యేసయ్య వస్త్రాలు ఉన్నత శిఖరాలు. ఎప్పుడైతే రక్షణ పొందావో నువ్వు పరలోకమనే శిఖరంలో కూర్చుండబోతావు. దేవునికి స్తోత్రం. ఇది మనుషులకు అర్థం కావట్లేదు. బాప్తిసం అంటే నువ్వు ములిగిపోయావా, నువ్వు దిగిపోయావా, నువ్వు కలిసిపోయావా అన్నారు తప్ప గాని ఈ రక్షణ వస్త్రము మానవులకు అర్థము కావదు. ఆత్మనేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు యేసు ప్రభు పరలోక రాజ్యం తెలుస్తుంది. ఆ ఉన్నతమైన పరలోక రాజ్యం, ఉన్నత శిఖరమైనటువంటి ఆ రాజ్యంలో కూర్చుండాలంటే దేవుని బిడ్డలారా తప్పగా మీరు, మనందరము, మీ కుటుంబం అంతా, భర్త, భార్య, కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు, మనవడు, మొత్తం కుటుంబంలో ఎందరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పగా బాప్తిసము పొందితే గాని ఆ పరలోక రాజ్యం అనే ఉన్నతమైన ఆ శిఖరములో ఎవరు కూడా ఎల్లలేరు అన్న సంగతిని నేను దైవికంగా మీతో మనవి చేస్తున్నమాట. చాలా మంది యేసుబాబు అంటే ఇష్టమంటారు తప్ప కానీ రక్షణ పొందరు, యేసుబాబు ఇష్టమంటే తప్ప కానీ గుడికి రారు, యేసుబాబు అంటే ఇష్టమంటే తప్ప కానికిస్తారు కానీ గుడికి రారు. అయితే ఈ రోజున రక్షణ పొంది జన సమూహంలోనికి నువ్వు వెళ్ళాలి. ఆ రక్షణ వస్త్రము నువ్వు ధరించుకుంటే పరలోక రాజ్యంలో ఉంటావనే సంగతిని నేను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే రక్షణ పొందావో ఉన్నతమైన శిఖరం కూర్చోబెట్టాడు దేవుడు. ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం దయచేసి 42వ వచనం మీరు చూస్తే అక్కడ శిఖరం ఉంది ప్రియారా, చూడండి. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యేసేబు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు
అతనికి తొడిగించి అతని మెడకు బంగారం కొలిచి వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించను దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దైవికంగా దేవుని కొరకు నిలబడినటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో, రక్షణ పొందుతారో, దేవుని పిల్లలుగా ఉంటారో, రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తారో. ఇప్పుడు యేసేపు ఒకప్పుడు ఫరో ఇంటిలో పాచి పని చేసేవాడు, అన్నగారులు అమ్మేస్తారు ప్రియారా, అమ్మబడిన వాడు, పాలేరుగా వెళ్ళిన వాడు, పాచి పని చేసేవాడు, పాలేరుగా తన పాలేరుతనం చేసినటువంటి ఈ యేసేపు ఒకప్పుడు వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చేయాలా, అమ్మగారు ఏ పని చేయమంటే ఆ పని చేయాలా, ఆ రాజుగారు ఏ పని చేయమంటే ఆ పని చేయాలా, గుమస్తా ఏ పని చేయమంటే ఆ పని చేయాలా. ఎందుకంటే అమ్మబడ్డాడు కనుక ఇంట్లో ఏదో పని చేస్తానని చెప్పేసి ఆ ఇస్మాయిల్ తీసుకెళ్లిపోతే, ఇప్పుడు యేసేపు అమ్మబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్షణ పొందాడు, దేవుని బిడ్డగా చేర్చబడ్డాడు కనుక ఇప్పుడు యేసేపును ఆ ఫరో ఇంట్లో లేక ఊరు గాని ఊర్లో ఒక్కడే, వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది ఉందని వాక్యం ఉంది కదా. ఇప్పుడు ఆ యేసేపు ఒక్కడే ఊర్లో, గమనించారా, ఆ యేసుప్రభు ఒక్కడికి యెహోవా తోడుగా ఉన్నాడు కనుక, రక్షణ పొందాడు కనుక, దేవుని బిడ్డగా చేర్చబడ్డాడు కనుక, యేసయ్య వస్త్రాలు ఉన్నత శిఖరాలు అన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకుని, ఒక పాచి పని చేసుకునేటువంటి ఒక పాలేరు, ఒక కూలివాడు ఇప్పుడు ఉన్నతమైన స్థానములో అనగా ఫరో ప్రక్కన ఆ రెండవ రథం మీద కూర్చుని చక్కటి రాజవస్త్రములు ధరించి, ప్రైదల్లాడు ఏ వస్త్రాలండి, రాజవస్త్రములు ధరించి, ఏంటి చిన్నగా చిరిగిపోయిన బట్టలు వేసుకోవలసిన వీడు, రాజవస్త్రములు ధరించి ఆ మహారాజు ప్రక్కన రాజుగా కూర్చున్నాడు, రాజు చెప్తున్నాడు ఇప్పుడు ఏసేపు కాలు ఎత్తమంటే మీరు ఎత్తాలా, చెయ్యి ఎత్తమంటే మీరు ఎత్తాలా, ఏసేపు తినమంటేనే తినాలా, పండుకోమంటే పండుకోవాలా. పాలేరికి ఇంత శిఖరం ఎక్కడొచ్చిందంటే యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా ధరించినటువంటి వాడు. ఈనాడు నీవు నేను పైకి రావాలంటే, భగవంతుడే వాడు పైకి రావాలంటే పైన ఉన్నవాడు దేవుని మనకు కావాలి, అర్థమవుతుందండి, పైకి రావాలి, పైకి రావాలి, పైకి రావాలంటే పైన ఉన్నవాడిని ఒకసారి చూడాలి. నా మాట మీకు అర్థమైందండి, పైన ఉన్నవాడిని ఒకసారి చూడండి, ఎప్పుడిలారా కిందన్నవాడే చూస్తారు కానీ పైన ఉన్నవాడిని చూడలేకపోతున్నారు కదా. అందుకే ఆకాశం వైపు ఒకసారి చూడండి, ఆ పైన ఆశీర్వాదం. నువ్వు పైకి రావాలంటే పైన ఉన్నవాడిని చూడవలసిన బాధ్యత ఉందన్న సంగతి తమడు మర్చిపోకండి. ఎప్పుడు కిందన్నవాడిని చూస్తారు, అర్థమవుతుందండి, అంత చాలా పైకి వెళ్ళిపోరు అంటారు కదా. ఆ పైకి వెళ్ళడానికి ఆ ప్రభు యొక్క దీవెన, ఆ పైన ఉన్నవాడి యొక్క స్థలం అన్న సంగతిని తమరు గమనించండి. ఆ వస్త్రాల్లో ఉందండి ఉన్నత శిఖరము అన్న సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏసేపు కిందన్నవాడు పైకి ఎందుకు వెళ్ళిపోయాడు, ఉన్నత శిఖరాలకు ఎందుకు వెళ్ళిపోయాడు, యేసయ్య రక్షణ వస్త్రం ధరించాడు, యేసు క్రీస్తుని ధరించాడు, పాపం చేయకుండా, తప్పు చేయకుండా, లోపం లేకుండా, ఏ ఒక పాపం చేయవలసిన సమయం వచ్చినా పాపం చేయకుండా దేవుని కొరకు నిలబడిపోయాడు కనుక, దేవుని కొరకు ఉండగలిగాడు కనుక, తన యవనాన్ని కళ్ళు వేసుకున్నాడు కనుక, తన కోరికలను కళ్ళు వేసుకున్నాడు కనుక, తన పాపాన్ని పక్కన పెట్టాడు కనుక, ఇప్పుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక, ఇప్పుడు యేసేపును ఉన్నతమైన శిఖరం మీద కూర్చొని పెట్టాడు, రక్షణ ధరించిన వాడు కనుక దేవునికి స్తోత్రాలు. ఇంతమందిని జీవించాను కదా, ఏ వస్త్రం అంటే ఇక్కడ సన్నపు నార వస్త్రములు ధరించిన వాడై, గమనించారా, ఇప్పుడు ఏసేపుకు ఎంత ఆధిక్యత, ఎంత శిఖరం, ఎంత ఆనందం చెప్పండి. ఎక్కడో పని చేసుకోవాల్సిన వాడు అక్కడ, వారు చుట్టాలు కానీ పట్టాలు కానీ 10 మంది నాయకులు కానీ వెనకాల లేరు, ఉన్నవాడు ఒకడు ఉన్నాడు చాలు ఆయనకి, దేవునికి స్తోత్రం. అలాంటి ఏసేపు రక్షణ పొంది దేవుని బిడ్డగా ఉండి రక్షణ వస్త్రం ధరించుకుని ప్రభుని అంగీకరించి ప్రభునే ధరించుకుని చూస్తే ప్రభువలే, మాట్లాడితే ప్రభువలే, వింటే ప్రభువలే ఉన్నాడు కనుక, ఇప్పుడు యేసేపంట ఐగుప్తు దేశంలో రెండవ రథం మీద కూర్చొని గొప్ప పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య వస్త్రాలు ఉన్నతమైన శిఖరాల్లో యేసేపును కూర్చుండబెట్టింది దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమవ్వాలని మనం చేస్తున్నాం. యేసయ్య వస్త్రాలు ఉన్నత శిఖరాల మీద కూర్చుని పెడతాది. మొదటిదేమో స్వస్థపరుస్తుంది, రెండవదేమో నిన్ను పరలోక రాజ్యం అనే శిఖరం మీద కూర్చుని పెడతారు. రక్షణ పొందాలి, రక్షణ పొందకుండా ఏదో నీ ఇష్టానుసారంగా భక్తి చేసి వెళ్ళిపోతే నిత్య నరకానికే పోతామన్న సంగతిని మీరు గమనించి యేసుప్రభు దేవుడని రక్షణ పొందండి. రక్షణ పొందటం అంటే అర్థమేంటి అన్న మాట ఒకసారి చెప్తున్నాను. రూతు గ్రంథం 3వ అధ్యాయం ఒక మాట చెప్తున్నాడు, 3వ వచనం, నీవు స్నానం చేసి తైలం రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము, అతడు అన్నపాములు పుచ్చుకుంటకు సాధించిన తర్వాత నీవు అతనికి మరుగై ఉండుము. నయమంటుంది, నీవు
స్థానం చే, స్థానం అనగా బాప్తిజం, బాప్తిజం అనగా నీటిలో మునగటం, అనగా నీటిలో మునగటం అంటే పాపాలు పోతాయా? ఎప్పుడైతే నువ్వు నీటిలో మునిగావో, నీటిలో మునిగి ఎక్కడి నుంచి నేను పాపిగా ఉన్నానో పాపాలన్నీ విడిచిపెడతాను, పరిశుద్ధురాలుగా మారిపోతాను, నా తలంపులో నా ఆలోచన నా వేషభాష అంతా మార్చేసుకుంటాను, ఇప్పుడు నేను చచ్చిపోయి తిరిగి లేస్తున్నాను, ఇంతవరకు లోకంలో ఉన్నాను, ఇప్పుడు యేసుప్రభువు ఉన్నాను అని చెప్పేసి నీటిలో మునిగి తిరిగి లేవటమే బాప్తిజం. అదే జ్ఞానస్థానం అంటారు. అంటే ఇప్పుడు ఏంటి, ఇంతవరకు నాకు జ్ఞానం లేదు, ఇప్పుడు యేసుప్రభువు తెలుసుకున్నాను, వాక్యం విన్నాను, నాకు జ్ఞానం వచ్చింది, ఆయన వస్త్రం ధరించుకున్నాను, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను లోకరీతిగా ఉండను, ఇప్పుడు దైవకమైన రీతిలో ఉంటాను, పరలోక శిఖరానికి వెళతాను అని ఎప్పుడైతే నువ్వు నీటిలో ముందుకు బాప్తిజం తీసుకుంటావో అప్పుడు చూపులు, తలంపులు, కట్టుబాట్లు, వేషభాష అన్ని మారిపోతాయి. అప్పుడు కొత్త వ్యక్తిగా, కొత్త పిల్లవాడిగా, పిల్లగా నువ్వు మారిపోతావు. అది బాప్తిజం అంటే. నువ్వుతో చెప్తున్నమాట, నువ్వు స్నానం చేసి తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకుని కళ్ళములో సంఘములో ఎప్పుడైతే బాప్తిజం పొందావో నువ్వు తైలం రాసుకుంటావు. ఏది? సెంట్ బాటిల్స్ కాదు, పరిశుద్ధమైన తైలం, పరిశుద్ధ అభిషేకంతో నింపడిన తైలం. ఆ తైలం నీ శిరసు మీద రాగా, ఆ తైలం నీ శిరసు మీద ఉండగా ఇంక నువ్వు లోక సంబంధంగా ఆలోచించకుండా పరిశుద్ధుల వైపు తిరుగుతావు. కనుక నువ్వు స్నానం చేసి తైలం రాసుకుని కళ్ళము అనగా సంఘములోనికి వెళ్ళు, సంఘంలోనికి వెళ్ళు. ఎప్పుడైతే వెళ్ళావో, ఈ రక్షణ పొందావో, రక్షణ వస్త్రం ఉందో, అప్పుడు నువ్వు రక్షించబడతావు. రక్షించబడిన తర్వాత యేసుప్రభు రాకడలో నువ్వు తిరిగి జన్మిస్తావు, పరలోకరాజు నీదవుతుంది. నమ్మి బాప్తిజం పొందకపోతే ఎవరు కూడా ఆ ఉన్నత శిఖరం అనే పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరని సంగతి మరొకసారి నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా, యేసుప్రభుని తెలియకుండా, ఆ రక్షణ వస్త్రం ఇంకా ధరించుకోకుండా మీరుంటే నరకానికి సుమ. మీరెవరైనా సరే, మీరు ఏ కులస్తులైనా, దేనికి సంబంధించిన వారైనా, యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ పొందకుండా, పాపోహం పాప కర్మ అన్నట్లుగా ప్రతి పాపాన్ని కడగడానికి యేసు ప్రభు యొక్క రక్తం చిందించాడు. కనుక ఆ రక్తంలో కడగబడి రక్షణ పొందకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఆ నిత్య నరకానికి వెళ్లకుండా ఆ ఉన్నతమైన శిఖరములో ఉండాలంటే యేసయ్య రక్షణ వస్త్రం, యేసయ్య స్వస్థతా వస్త్రం, యేసయ్య ఉల్లాస వస్త్రం, యేసయ్య స్తుతి వస్త్రం ఈనాడు ప్రతి మనుషుడికి ఉండాలన్న సంగతిని నేను గమనం చేస్తున్నాను, మీరు గమనించండి. అందుకును యేసయ్య వస్త్రాలు ఉన్నత శిఖరాలు. ఆయన నమ్ముకున్న తర్వాత పరలోకంలో ఉంటావు. ఆయన నమ్ముకుంటే ఆరోగ్యం, ఆయన నమ్ముకుంటే అన్నీ ఉంటాయి. యేసయ్య వస్త్రాల్లో ఉంది అద్భుతం. ఆ వస్త్రం ద్వారా నీ జీవితం మార్చుకోవాలంటే రక్షణ వస్త్రం ధరించుకోవాలి. అలా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అర్థమవుతుందండి? ఈ రోజున ఇంకా ఎవరైతే రక్షణ పొందకుండా ఉన్నారో త్వరగా రక్షణ పొందండి. ఆ రక్షణ ఉన్నతమైన శిఖరంలో కూర్చుని పెడుతుంది. ఏంటో ఉన్నతమైన శిఖరం? పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో కూర్చుండాలంటే రక్షణ వస్త్రం కావాలి. ఆ రక్షణ వస్త్రం పొందినట్లయితే నిత్యత్వంలో ప్రభుత్వం మీరు ఉంటారు. దేవుడు మిమ్మల్ని, ఆ మీ కుటుంబానందరినీ కూడా ఆ రక్షణ వస్త్రం ధరింపజేసి ఆ ఉన్నతమైన శిఖరంలో కూర్చుండి పెట్టాలని మా కోరిక. అట్టి దీవున మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. పరమతండ్రి, విన్న వాక్యాన్ని ఫలింపజేసి వృద్ధిలోకి తండి. ఏసునామో నడుగుచున్నామో తండ్రి. ఆమేన్. ప్రెదలాడు వందనాలు.